డిసెంబర్ 21వ తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం, పుట్టినరోజు. ఆరోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది, ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి, పేదరికం మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లేదా ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా 21వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం సార్, 638 కోట్లతోటి కోట్ల రూపాయలు వేయంతో 435,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి, ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ ట్యాబ్లు పంపిణీ 435,000 ట్యాబ్లు పంపిణీ, 6వ తరగతి ఆ పై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్ఈ చొప్పున 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్ఈలు ఏర్పాటు చేయడానికి, గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాబ్ కెపాసిటీ, విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డియోలింగ్ యాప్, విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదొకటి బాగా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను కూడా ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.